శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మనిషి భగవంతుని వైపు ఉన్నచో మనలో ఒక్కడైనట్లే అండ్ ఓపెన్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఇఫ్ వాంట్ టు అండర్స్టాండ్ ట్రూత్ ఒక మనిషి జీవితానికి జీవించే జీవన శైలికి జీవన తత్వానికి విడదయ్యరాని అవినాభావ సంబంధం ఉంటుంది విలక్షణమైన తాత్వికత సత్యపదం వైపు పయనిస్తూ జీవిత లక్ష్యాన్ని అవగతం చేసుకొని మనస్సును శూన్యం చేస్తే తప్ప సత్యాన్ని అవగతం చేసుకోలేరన్న సత్యాన్ని తెలుసుకొని గమ్యం చేరిన లోకం ఎరిగిన తాత్వికులు లోకాన్ని ఎరిగిన దార్శనికులు ప్రాచీన మహర్షుల సరసన నిలిచిన ఆధునిక ఋషి తత్వవేత్త రచయిత ఆధ్యాత్మిక మహోపన్యాసకర్త ప్రపంచమంతా విశ్వవ్యాప్త తేజస్సుగా దివ్య జ్ఞానంతో కాంతులీనుతున్న మహామనీషి సత్యదర్శనం వైపు చీకటిని చీల్చుకుంటూ వచ్చిన దివ్యమూర్తి ధ్యానసీమలో లక్ష్య సిద్ధికి కొత్త మార్గాలను అన్వేషించిన మౌలిక గురువు మహామేధావి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు కృష్ణాజీ అని జేకే అని ఆల్సీ వన్ అని ప్రపంచానికి పరిచయం అవసరం లేని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన బోధిసత్వుని అంశ శ్రీ కృష్ణమూర్తి గారు ఇరవయవ శతాబ్దంలో భావ పరిణామానికి ఆద్యుడు ప్రవక్త ప్రయోక్త గురువు కాని మహాగురువు జేకే గారు ఆత్మదర్శనానికి నవ్య నిదర్శనం ఇచ్చి సత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా తమ జీవితాన్ని మలచుకున్నారు పరమగురువుల అనుగ్రహం ఆశీసులు పుష్కలంగా ఉన్న జగద్గురువుగా ప్రపంచ ప్రజలు కృష్ణాజీ నడిచే దారిలో గులాబీ పూలు పరుస్తున్న నిలువెత్తు సంపద రాసిపోస్తున్నా నిరాకరించి తను నమ్మిన మనోభావ విచారణ ధ్యానం మానసిక విప్లవం వైపు నిర్భయంగా అడుగులు వేయడం చూసి ఆ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ జరగని రాచమర్యాదలను తృణీకరించి సామాన్య మానవులిలా మన మధ్య తొంభై సంవత్సరములు జ్ఞానపూర్ణుడిగా జీవించిన ప్రజ్ఞానిది కృష్ణాజీ పద్దెనిమిది వందల తొంభై ఐదు మే పదకొండున మదనపల్లెలో నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు అష్టమ గర్భంగా జన్మించారు తనకు జన్మించే బిడ్డ శ్రీకృష్ణుని అంశతో జన్మిస్తాడని పూజగదిలో ప్రసవించినది సంజీవమ్మ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో మడి ఆచారం గల కుటుంబంలో జన్మించారు కుమారస్రోతులనే జ్యోతిష్య పండితులు జన్మకుండలి వేసి లోక ప్రసిద్ధి పొందిన ఘనకీర్తి కలవాడై మహజ్జాతకుడవుతాడని చెప్పి కృష్ణమూర్తి అని పేరు పెట్టారు కదిరిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారికి ఉపనయనం చేసి కదిరి నరసింహస్వామి ఆలయంలో అర్చన చేయించి బడికి పంపారు కృష్ణమూర్తి గారికి దైవభక్తి ఎక్కువ ప్రతినిత్యము తల్లితో కలిసి నరసింహస్వామి దర్శనం చేసుకుంటుండేవారు ప్రకృతిని చూస్తూ పరవశించిపోయేవారు సౌందర్యారాధన ఎక్కువ తల్లి చనిపోయాక కూడా తల్లి ఆత్మను కృష్ణాజీ గారు చూసేవారు తల్లి చేతిగాజుల చప్పుడు వినిపించేది మడిచీర కట్టుకొని విస్తరి ముందు బోంచేయడం చూసేవారు తల్లి ఎక్కడికి కృష్ణాజీ గారు వెళ్ళినా తోడు రావడం స్పష్టంగా అతనికి కనిపించేది తండ్రి దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులు అనివిసెంట్ గారు దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులు కృష్ణాజీ గారు అనిబిసెంట్ గారి దత్తపుత్రుడు దివ్య జ్ఞాన సమాజానికి మద్రాసులోని అడయార్ను కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు వారు పరమ గురువులను అతీంద్రియ శక్తులను విశ్వసించేవారు సూక్ష్మరూపాలతో గురువులను దర్శించేవారు పరమ గురువులు జనన మరణాల కతీతులు భౌతిక శరీరం త్యజించిన తర్వాత సూక్ష్మ శరీరాలతో మనుగడ సాగిస్తూ ఆత్మశరీరులుగా శాశ్వతత్వం పొందుతారు పరమ గురువులకు గత జన్మల జ్ఞానం ఉంటుంది ఇతరుల ఆత్మలను స్పందింపజేయగల ప్రజ్ఞ ఉంటుంది వారు కాంతి రూపాలు ధరించి అన్ని లోకాలు తిరుగుతూ యోగ్యులైన వారికి దర్శనమిస్తుంటారు మౌనంలోనే భావ వ్యక్తీకరణ జరుగుతుంటుంది వారు సూక్ష్మ భూమికలలో సంచరిస్తుంటారు వారు స్వప్నంలో ధ్యానంలో సూక్ష్మ శరీరాలతో కనిపించి యోగ్యులైన వారికి చైతన్యం ప్రజ్ఞ స్ఫూర్తి నింపి ఉత్సాహపరిచి తపస్సు ఆధ్యాత్మికత పరాకాష్ట చేరితే వారి కృప కలుగుతుంది వారు పరిపూర్ణ యోగులు వారికై ఎన్ని జన్మలైన సాధకులు నిరీక్షిస్తుంటారు దివ్య జ్ఞాన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరమగురువుల ప్రజ్ఞను అందిపుచ్చుకోవటం పరమ గురువులు అశరీరంగా హిమాలయాల్లో సంచరిస్తూ ఉంటారు అనేక జన్మలలో తపస్సు చేసి పొందిన జ్ఞానంతో సిద్ధి పొంది గురువులయ్యే అర్హత పొంది జ్ఞానులుగా పరమ గురువులుగా మార్గ నిర్దేశకులవుతారు మృత్యుంజవులవుతారు మాస్టర్స్ అని మహాత్మలని అంటారు వారిలో మైత్రేయ గారు గురు పరంపరలో ముఖ్యులు మైత్రేయ గారు మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ యోగుల హృదయాలలో సదా సంచరిస్తూ పరమ అయి విశ్వ సౌభ్రాతృత్వం లక్ష్యంగా కలిగి సాధకులను పయనింపచేస్తుంటారు ఈయన ప్రభావం ప్రపంచంలో ముప్పై వేల సంవత్సరములు ఉంటుంది మైత్రేయ గారిని హైందవ సాంప్రదాయంలో దత్తాత్రేయ అని బ్రహ్మం అని అంటారు కృష్ణమూర్తి గారిలో మైత్రేయ గారి అంశ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడైనందు నారాయణయ్య గారి ఇంటిలో పులిచర్మంపై ధ్యానం చేస్తున్న అనిబిసెంట్ గారి ఫోటో ఉండేది ఆమె స్త్రీ విద్యావ్యాప్తికి స్త్రీ స్వేచ్ఛకి కృషి చేస్తుండేది జిడ్డు కృష్ణమూర్తి గారిని జగద్గురువును చేయాలని సంకల్పించినది కృష్ణాజీ గారి తలపై చేతి ట్రాన్స్లోకి వెళ్ళి అతని గతజన్మలు గ్రహించి కృష్ణాజీ గారిలో దివ్యాంశ ఉన్నదని గ్రహించారు పరమగురువులు ఎవరినైనా శిష్యులుగా స్వీకరించే ముందు పరీక్షలు పెడతారు ఆరోగ్యంగా ఉండాలి మానసిక పరిపక్వత ఉండాలి నిస్వార్థంగా ఉండాలి విశ్వప్రేమ దాతృత్వం జీవకారుణ్యం సత్యసంధత మొక్కవోని ధైర్యం మంచిని అభినందించటం బంధాలు లేని అనుబంధం కలిగి ఉండాలి ఐదు నెలల వ్యవధిలో కృష్ణాజీ గారు అన్ని అర్హతలు సాధించారు అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో తనని ప్రతిరోజు లెడ్ బీటర్ హాస్టల్ శరీరంలో కుత్హోమి వద్దకు తీసుకెళ్లేవారని చర్చనీయాంశాలను వ్రాశారు రెండు రాత్రులు పగలు అనిబిసెంట్ బంగ్లాలో కృష్ణమూర్తి గారిని ఏకాంతంగా ఉంచి బయట తాళం వేశారు సూక్ష్మ శరీరంతో లెడ్ బీటర్ గారితో ప్రయాణించి మైత్రేయ గారితో కృష్ణాజీ గారి బాధ్యతను తీసుకుంటామని చెప్పి నిస్వార్థ ప్రేమను గురువులు పంచాలి అనని చెప్పారు మాస్టర్ మైత్రేయ గారు జేకే గారు శిరస్సుపై ఆశీర్వదించారు మాస్టర్ కుతుహోమి జ్వాలాకుల్ మోరియా మాస్టర్ మాస్టర్లు ఆశీర్వదించారు పరమాత్మ సాక్షిగా నిన్ను అఖండ మిత్రమండలిలోకి స్వాగతిస్తున్నాను నీవు నీ యోగ్యతను కాపాడుకుంటూ అర్హతను పెంచుకో ఈ స్రవంతిలో చేరినవారికి కష్టనష్టాలుండవు మరణం ఉండదు శూన్యతత్వం వరిస్తుంది అని ఆశీర్వదించి ఒక కీ ఇచ్చారు అది పరావిద్య నక్షత్రం అంతర్ధానమైంది మళ్ళీ శరీరంలోకి వచ్చేశారు కృష్ణాజీ గారు నా ఆత్మ అనేక రూపాలు ధరించినది అని సెలవిచ్చారు కృష్ణాజీ గారు తమ్ముడు నిత్యానంద అనిబిసెంట్ గారితో కలిసి బెనారస్ వెళ్లారు సెంట్రల్ హిందూ కాలేజ్ లెక్చరర్స్తో పరిచయం అయింది జేకే గారు స్వతంత్రంగా మాట్లాడేవారు వారి ప్రసంగాలలో ఆకర్షణ ఉండేది అనిబిసెంట్ గారితో కలిసి ఇంగ్లాండ్ వెళ్లారు జార్జ్ అరండేల్ గారి వద్ద చదువుకునేవారు బెనారస్లో కృష్ణాజీ గారి అధ్యక్షతన కాబోయే విశ్వగురువుగా ప్రకటితమవ్వాలని అనిబిసెంట్ గారి సంకల్పం కావున మహాసభ జరిగినది హాలులో మొత్తం కృష్ణాజీ గారి నుండి ఒక దివ్య శక్తి మహోత్కృష్టంగా నిండి ఉన్నట్లు మందిరమంతా వ్యాపించినది ప్రతి ఒక్కరూ వారి పాదాలకు నమస్కరించారు ఉగ్వేదం అణుచుకోలేక ఏడ్చేశారు సృహతప్పిపోయారు ఆరా ప్రభావం వల్ల బౌద్ధులు పార్సీలు క్రైస్తవులు రాజపుత్రులు పారిశ్రామికవేత్తలు నమస్కరించారు తమ్ముడు నిత్యానంద అన్నగారి పాదాలను రెండు చేతులతో స్పృశించి కళ్లకు అద్దుకున్నప్పుడు హాలు కరతాళధ్వనులతో హోరెత్తిపోయినది కృష్ణాజీ గారి శరీరంలో దత్తాత్రేయ అంశప్ప బోధిసత్తుడి అంశ మైత్రేయ గారి అంశ ప్రకటితమైనది గురువుగా అందరూ అంగీకరించారు పరమ గురువుల సంకల్పం అది మాస్టర్ మైత్రేయ తనను ఒడిలో కూర్చుండ పెట్టుకొని గతాన్ని పూర్తిగా విస్మరించావా అని అడిగి నీకేం కావాలి అని అడిగితే ఎప్పటికైనా మీ అంత కావాలని ఆశ అన్నట్లు తనని తృప్తిగా ముద్దుపెట్టుకొని ఆశీర్వదించినట్లు ఆ ఆనందం జీవితంలో మర్చిపోలేనట్లు తన పుస్తకంలో పొందుపరిచారు కృష్ణాజీ గారు జేకే గారు అనిబిసెంట్కి వ్రాసిన ఉత్తరంలో అమ్మా నేను మేజర్ను అయ్యాను ఇకపై నేను ఎవరి సంరక్షణలో ఉండను అని వ్రాసి మీరు నాపై ఎంత ప్రేమ వాత్సల్యం చూపించారో నేను ఇతరులకు అంత ప్రేమ చూపించాలి అని వ్రాసి ఆమెపై గల అభిమానాన్ని కృతజ్ఞతను చాటుకున్నారు నౌ మై ఓన్ మాస్టర్ ఆనాటి నుండి జేకే గారిలో స్వతంత్ర భావాలు విస్తరించాయి తానేమిటో తనకు తెలుసు ఎవ్వరి మాట విననవసరం లేదు ఏదో దైవశక్తి అగోచర శక్తి తన శరీరంలో ప్రకటితమై రక్షణ కల్పిస్తున్నదని తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకునేవారు జేకే గారు ఎందరి మధ్య ఉన్న ఏకాంతం అనుభవిస్తారు జీవితం చాలా కఠినం కష్టాలు పడ్డప్పుడే ఉన్నత స్థితికి చేరగలం అనేవారు ఐ యామ్ ఏ డెమాక్రట్ బట్ ఐ డోంట్ లైక్ పీపుల్ టు నియర్ మీ జేకే గారి సిద్ధాంతం అది ఎమిలీ లుట్విన్ రోజాలిన్ మేరీ జేకే గారి ఆరాధకులు వారి ఉపన్యాసాలను భక్తి శ్రద్ధలతో వినేవారు జేకే గారిని జగద్గురువుగా భావించి అనిబిసెంట్ స్థాపించిన ఆర్డర్ ఆఫ్ ది ఈస్ట్ స్టార్ అనే అంతర్జాతీయ సంఘాన్ని రద్దుపరిచారు నా పాత్రిక నిండిపోయింది నేనిప్పుడు మానసికంగా కాషాయాంబరధారిని శిఖరం ఎక్కి ఎలుగెత్తి చెప్పాలని కింద వారిని విస్మయపరచాలని ఉంది సర్వసంగ పరిత్యాగం చేసి నిజమైన సన్యాసి నవ్వాలని ఉంది అని అనేవారు జేకే గారిని అవతారమూర్తిగా పరిగణించేవారు నేను ఎవరన్న విషయం ఎవరికీ ఎప్పటికీ తెలియదనేవారు మీరు ఎవ్వరికీ భయపడనవసరం లేదు మీ హృదయ సందేశాలు వినండి మీ అవగాహన మీ స్వంతం జేకే గారి బాట అంటే ఆయన లక్ష్యం ఆయన గమ్యం ఆయన స్వతంత్ర ఆలోచన ఆయన నడవడి ఆయన సంస్కారం రిక్త హస్తాలతో శూన్య మనస్సుతో చూస్తే ఆయన నిజతత్వం తెలుస్తుంది మన జ్ఞానం వివేకం ఆలోచనలు పరిమితం మనకు కృష్ణాజీ గారు అర్థం కాకపోవటానికి కారణం మనకు ఆయనకు మధ్య ఉన్న దూరం ప్రపంచ దేశాలలో తన అభిప్రాయాలను విస్తృతంగా ప్రసంగించేవారు వారి తత్వానికి వారి వాస్తవికతకు వారి ఆలోచన దృక్పథానికి ప్రపంచ దేశాలు నీరాజనమిచ్చాయి ప్రతి వ్యక్తిలో భగవత్ శక్తి ప్రక్షిప్తమై నిగూఢంగా ఉంటుందని అది బయటపడ్డప్పుడే మనిషికి అతీంద్రియ శక్తులు ఏర్పడతాయని ప్రసంగంలో చెప్పేవారు జేకే గారు ప్రతి సంవత్సరం భారతదేశం వచ్చేవారు భారతదేశ సాంప్రదాయ దుస్తులు ధరించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశం వచ్చినప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ కృష్ణాజీ గారికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించినది కృష్ణాజీ గారి ఉపన్యాసం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అతని నోటి నుండి వెలువడే తరంగాలు హృదయాన్ని తాకి అక్కడ భావాలుగా అనువర్తింపబడేవి ప్రతివారు అతన్ని చూడాలని తాకాలని మాట్లాడాలని తపస్సు చేసేవారు భారతదేశంలో ఉన్నప్పుడు నేల మీద కూర్చుని బోంచేయటం అరిటాకులో కూర్చుని బోంచేయడం చేసేవారు హోమం లాంటి పూజాదికాలు కూడా శ్రద్ధగా చేసేవారు నీ బుద్ధిని గర్వం నుండి దూరంగా ఉంచు అన్ని అర్హతల్లోకి ప్రేమావేశం అతి ముఖ్యమైనది కావలసినంత ప్రేమ ఉంటే మిగతావన్నీ మనిషి సాధించేటట్లు చేస్తుంది కోరికలు లేకుండా ఉండగలగటం అంటే చాలామందికి కష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కోరికలలోనే తమను తాము చూసుకుంటారు కాబట్టి ఒక మనిషి కులమేది మతమేది జాతేది ఇది ముఖ్యం కాదు ముఖ్యమైనది జ్ఞానం మనుషులకై దేవుడు వేసిన ప్రణాళిక జ్ఞానం దైవానికి ఒక ప్రణాళిక ఉంది అదే సృష్టి మనలో మానసిక విప్లవం రావాలి గతాన్ని సమూలంగా నాశనం చేయగల విప్లవం జీవితంలో మనస్సు మరిచిపోయిన ఉత్సాహం చైతన్యం లాంటి నవ్యతను ఆహ్వానించి మనస్సులోని చెడును పూర్తిగా తొలగిస్తే మనస్సులోని ప్రశాంత రహస్య నవ నవచైతన్యం ఆనంద ఆధ్యాత్మిక సౌరభం అవగతమవుతుంది విచారాన్ని వదిలించుకోవాలంటే ప్రతిఘటించకుండా పట్టించుకోకుండా వదిలివేయాలి సమస్యను సమస్యగా తీసుకోకుండా ఉండటం మానేయాలి నన్ను నేను అర్థం చేసుకుంటే మనస్సు నిశ్చలం అవుతుంది ఆ ప్రశాంతత నుండి సత్యం బోధపడుతుంది విద్య జీవన పరిధిని పెంచేదిగా ఉండాలి జీవిత విలువల్ని విస్తృతపరిచేదిగా ఉండాలి ద చైల్డ్ షుడ్ బి టాట్ నాట్ వాట్ టు థింక్ బట్ హౌ టు థింక్ విద్యా సంస్కరణ విషయంలో పెద్ద భావాలను ఆవిష్కరించిన చిన్న పుస్తకం ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ భద్రతను కోరుకోవటంలోనే అభద్రతాభావం ఉంది కోరికల్ని వ్యసనాలుగా మార్చుకోకపోవటమే ఆధ్యాత్మిక తత్వం ఘర్షణ మన మనసులో ఉంటుంది సమస్యల్లో కాదు జేకే గారు ప్రసంగించే వేదికపైన ఎవరూ ఉండరు ఖాళీగా ఉంటుంది ఒక కుర్జీ మాత్రమే ఉంటుంది పరమ ప్రశాంతంగా వేదికపైకి వస్తారు కుర్జీలో కూర్చోగానే నిశ్శబ్దం మాటలు రాకుండా చూపుతో మౌనంతో నిశ్శబ్దంతో జనాలను పలకరించటం చూపులతో మౌన సంభాషణ ఐ వండర్ వాట్ ద పర్పస్ ఈస్ ఆఫ్ ఎ గ్యాదరింగ్ సచ్ ఎస్ దిస్ ఇలా ప్రారంభిస్తారు ప్రసంగం అయిపోగానే లేచి మౌనంగా వెళ్ళిపోతారు ధ్యానంలో లక్ష్య సిద్ధికి కొత్త మార్గాలు అన్వేషించారు సూక్ష్మ శరీరాన్ని చైతన్య భూమికలలో నిర్మలత్వం నిశ్చలత్వం క్రియలుగా ధ్యానంలో బ్రహ్మానందం అనుభవించేవారు ఒక మహాశక్తి ఉద్ధృతంగా నా వెన్నులోంచి జరజరా పాకి మెడ వరకు వచ్చి రెండు పాయలుగా చీలి ఒకటి ఎడమవైపుగా ఇంకొకటి కుడివైపుగా వచ్చి రెండు కళ్ళ మధ్యలు భ్రూ మధ్యస్థానంలో కలిశాయి అక్కడ వెలుగులో మహాపూర్ణత్వం అతీంద్రియ జ్ఞానం కలగటం సర్వసాధారణం అలౌకిక ధ్యానం అలవాటైంది గారికి మదనపల్లెలో వ్యాలీ అంటే జేకే గారికి చాలా ఇష్టం మూడు వందల ఎకరాలలో విద్యాలయం స్థాపించారు ప్రతి ఒక్కరికి జీవితంలో స్వేచ్ఛ అవసరం ఎవరో వచ్చి స్వేచ్ఛను ప్రసాదించరు మీ లోపల మీరే అన్వేషించుకోవాలి కొన్ని కఠోర సత్యాలు అలవోకగా ప్రసంగంలో చెబుతూ ఉంటారు అర్థమైనట్లే అనిపిస్తుంది అర్థం కాదు ఆచరణకు అందనంత దూరంలో మెరుస్తుంటాయి ప్రతివారు ప్రసంగం పరవశంతో ఆనందంతో వింటారు జేకే గారి మేధా సంపత్తికి ప్రజ్ఞకు పూర్వ పూర్వజన్మలో ఏ మహాపురుషుడో అని తలవాల్చి నమస్సులందజేస్తారు అబ్బురపడుతారు నన్ను అనుసరించండి మిమ్మల్ని శాశ్వత సీమలకు తీసుకుపోతాను అని ఉపన్యసిస్తారు భగవంతుడు మీలో నాలో సత్య జీవితంలో దర్శనమిస్తాడు సత్యానికి ఎల్లలుండవు ఒక నిర్దేశిత పద్ధతి ద్వారా సత్యాన్ని తెలుసుకోలేరు విశ్వాసం వ్యక్తిగత విషయం అన్ని భయాల నుండి బంధాల నుండి విముక్తులవ్వాలి ఏదో మహాద్భుతం నన్ను ఆవరిస్తుంది మాటల్లో చెప్పలేని మాధుర్యం ఆనంద రసార్నవం సజీవ నిశ్శబ్దం చల్లని చైతన్య జ్వాల ఒక దిశను నిర్దేశించుకోవటం సంబుద్ధి అవగాహన లోతు పెంచుకోవటం సంకల్పం లోతుగా ఆలోచించటం కృష్ణాజీ తత్వం ఆలోచించకపోవటం ధ్యాన ప్రక్రియ కానీ కృష్ణాజీ ఆలోచించడమే ధ్యాన ప్రక్రియ అంటారు అన్ని జీవన కళల్లోకి ధ్యానం ఉత్తమమైనది మనకు మనం మౌనంగా ఉండి గమనించటం ఆ గమనికే ధ్యానం మనం అంతరింగంలో అనుభూతించే ఉన్మీలనం పరమాద్భుత అనుభూతి స్వేచ్ఛ నుండి స్వచ్ఛందంగా పరం దివ్యతత్వం గురించి తానే తెలుసుకుంటాడు భక్తితో నిస్వార్థంగా నిరపేక్షగా నిర్మల హృదయంతో సాగితే అడుగడుగునా ఆనంద తీర్థాలే భారతదేశం స్వాతంత్రం సముపార్జించినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియన్ పాస్పోర్ట్ తీసుకున్నారు జేకే మాతృదేశంపై మమకారం ఎక్కువ గాంధీ గారికి నెహ్రూ గారికి జేకే గారంటే చాలా అభిమానం భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు చాలాసార్లు కుటుంబంతో కలిసి జేకే గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకెళ్లేవారు జేకే గారి అంతరంగ విశ్లేషణ భావజాలం పరిణితిని ఆదర్శంగా తీసుకునేవారు ఇందిరాగాంధీ గారు మృత్యువంటే తెలిసిన ప్రపంచాన్ని వదిలి తెలియని ప్రపంచానికి వెళ్ళటం సజీవంగా మృత్యు మందిరంలో ప్రవేశించటాన్ని అనుభూతించాలి మృత్యువు లేనిది కొత్త జననం లేదు సృష్టి ఉండదు మృత్యువు భయంకరం కాదు భావన వల్ల భయం వాస్తవాన్ని వాస్తవ దృష్టితో చూడాలి ప్రేమకు ఇచ్చినంత గౌరవం మృత్యువుకి ఇచ్చేవారు జేకేవారు రెండింటికి సమాన హోదా గౌరవం ఇచ్చేవారు మృత్యువు సున్నితంగా శుతిమెత్తగా అన్ని బంధాలను ఒక్కొక్కటిగా తెంచివేస్తుంది మృత్యువంటే సంపూర్ణ స్వేచ్ఛ మృత్యువు గోచర ప్రపంచానికి చివరి అంచు ప్రపంచపు చివరి దశ మన జ్ఞాపకాలకు అనుభవాలకు కొసమెరుపు నా మరణం తర్వాత నాకు ఎవరూ ప్రతినిధులు కావద్దు నన్ను నన్నుగానే పోనివ్వండి ఒక మహాత్ముడు చనిపోయిన తర్వాత ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో జగన్నాథ ఉపాధ్యాయ పండితులను అడిగి తెలుసుకున్నారు నా ఆశయాలను గౌరవించండి నేను చనిపోయిన తర్వాత ఎవరూ నివాళులు అర్పించవద్దు నా శవాన్ని గంధం కట్టెలతో కాల్చవద్దు శాలువాలతో కప్పవద్దు నా మరణ వార్తను ప్రచారం చేయవద్దు వీలైనంత తక్కువ మంది నా అంత్యక్రియలకు ఉండండి అని అంతిమ సందేశం ఇచ్చారు భారత ప్రభుత్వం జి అరవిందన్ అనే సినీ దర్శకుడికి జేకే గారిపై ఒక డాక్యుమెంటరీ తీయటానికి గ్రాంట్ ఇచ్చినది చిత్రం పేరు దీర్ హూ వాక్స్ అలోన్ సూర్యాస్తమయ సమయం వారణాసిలో నది ఎగువన పర్వతం పైన కృష్ణాజీ గారు ఒక విగ్రహంలా నిలబడ్డారు కృష్ణాజీ నది ఆవలి ఒడ్డుకు చేరారు సారనాథ్ వైపుగా సాగిపోతున్నారు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర స్థలి సారనాథ్ జీవితంలో మృత్యువు ఒక భాగం జీవించటంలో మృత్యువు సహకారం ఉంటుంది అని పదే పదే చెప్పేవారు చివరిసారి భారతదేశం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఢిల్లీలో లోడీ పార్క్లో జేకే గారు షికార్ చేస్తుండగా జిడ్డు కృష్ణమూర్తి గారంటే మీరేనా ఇకపై ఇండియా వదిలి వెళ్ళవద్దు ఇదే మీ స్థానం అని చెప్పారు ఎన్నో రచనలు గతం నుండి విముక్తి గరుడయానం స్వీయ జ్ఞానం నిరంతర సత్యాన్వేషణ కృష్ణమూర్తి తత్వం మొదలైన రచనలు చేశారు నెవర్ లెట్ మీ డై ఇన్ హాస్పిటల్ ఐ వుడ్ రాదర్ డై క్వైట్లీ ఇన్ హోమ్ అని ఆపరేషన్ జరిగినప్పుడు తన రక్తం ముందుగా తానే ఇచ్చి మరొకరి రక్తం తన రక్తంతో కలవదని చెప్పి తన రక్తమే ఇచ్చారు మద్రాసులో జగన్నాథ ఉపాధ్యాయ అనే బౌద్ధ వాంగ్మయంతో పరిచయం ఉన్న పండితుడు తాళపత్ర గ్రంథాలు పరిశోధించి కొత్త విషయం కనుగొని కృష్ణాజీ గారికి చెప్పారు తాళపత్ర గ్రంథాలలో మైత్రేయ రాకను గూర్చి జిడ్డు గారి గురించి ఉన్నదట స్పష్టంగా లిఖించి ఉన్నది అని మైత్రేయుడే జిడ్డు కృష్ణమూర్తి గారని నాడీ గ్రంథంలో ఉన్నట్టు ప్రపంచానికి తెలియచేశారు జిడ్డ కృష్ణమూర్తి గారు ఆ విషయం విని నా జన్మరహస్యం నాకు తెలుసు అని అన్నారు ప్రతి సంవత్సరం నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు ఆంధ్రప్రభస చిత్ర వారపత్రికలో సంపాదకులుగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జిడ్డ కృష్ణమూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ ప్రచురించేవారు నేను జీవితానికి మృత్యువుకు మధ్య జీవించను అనేవారు మనిషి పోగు చేసుకున్నవన్నీ విసర్జించాలి అదే మృత్యువు యొక్క ఆంతర్యం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి పదిహేడున అమెరికాలోని ఓహైలో ప్రశాంతంగా ఆనందంగా రాత్రి పన్నెండు పది నిమిషములకు తుది శ్వాస వదిలారు అంత్యక్రియలకు ఏడుగురు మాత్రమే హాజరయ్యారు ఏ మైండ్ దట్ ఈస్ నాట్ ఎంటీ కెన్ నెవర్ ఫైండ్ ట్రూత్ మెమరీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద సెల్ఫ్ ಸರ್ವಂ ಶ್ರೀಮಾತ್ರ ಚರಣಾರವಿಂದಾತ್ ಪನಮಸ್ತು शिवाय गुरवे ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಮಹಾ ಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕಾಮಾಕ್ಷಿ ದೇವ್ಯೈ ನಮಃ ಮಹಾ ತತ್ವವೇತ